ఎఫెసీయులకి పౌలు గారు రాసిన పత్రిక ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం చూద్దామండి. మొదట అపవాదికి చోటు ఇయ్యకుడి, దొంగిలివాడు ఇక మీద దొంగిలకు అక్కర గలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తం తన చేతులతో మంచి పని చేయుచు కష్టపడవలెను. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు కానీ దుర్భాష ఏదైనా మీ నోట రానియకుడి. 30వ వచనం, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడా? ఖచ్చితంగా దుఃఖపడతాడు. పరిశుద్ధాత్ముడు ఏడుస్తాడా? ఖచ్చితంగా లోపలుండి ఏడుస్తాడు. ఏంటండి, ఈ లోకాలని సృష్టించినప్పుడు దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను అంటే, జలములు ఏ విధంగా అందులో నుంచి ఈ భూగోళము ఈ సృష్టి రాబోతుందో దేవుని ఆత్మ పర్యవేక్షించాడట. కలిగి ఉన్నది ఏదియూ యేసు లేకుండా కలగలేదు. ఓకే, అయితే ఆ యేసు ఉండి కలుగు చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు కూడా ఉన్నారు. అంత అద్భుతమైన శక్తి కలిగిన పరిశుద్ధాత్ముడు మానవునిలోకి వచ్చి మన ఆత్మలో ఉన్నప్పటి నుంచి ఆయన ఏమవుతాడట? దుఃఖపడతాడు. ఎందుకు దుఃఖపడతాడు? దుఃఖపడే అవకాశాలేంటి? ఈరోజు బాప్తిజం ఎంతమంది పొందారంటే, చేతులెత్తుతున్న ప్రతి ఒక్కరూ దయచేసి మీ బైబిల్ని మీ కళ్ళ ముందు పెట్టుకోండి. పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అంటే పరిశుద్ధాత్మ దుఃఖపరచబడే మాట తీరు, పరిశుద్ధాత్మ దుఃఖపరచబడే స్వభావం, పరిశుద్ధాత్మ దుఃఖపరచబడే పద్ధతి, పని, ఆలోచన, తలంపులు అన్నీ ఇంకా లోపల ఉండుంటాయి. పరిశుద్ధాత్మ చాలా క్లియర్గా ఉంటాడండి. ఒక స్ఫటికం ఎంత స్వచ్ఛంగా ఈ పక్క నుంచి చూస్తే ఆ పక్కకు కనిపిస్తుందో, పరిశుద్ధాత్ముడు కూడా అంత క్లియర్గా నిష్కాపట్యాన్ని మనలో పుట్టించేవాడు. ఆయన దగ్గర కల్మషం లేదు. అందుకే నూతన స్వభావాన్ని నీలో పుట్టిస్తాడు, నవీన పురుషునిగా నిన్ను తయారు చేస్తాడని చెప్తున్నాడు. అంటే నీలో ఉన్నటువంటి పాత రోత స్వభావాన్ని కత్తిరించటానికి పరిశుద్ధాత్ముడు పూనుకుంటున్నప్పుడు ఆ పరిశుద్ధాత్మని తొక్కేసి ఆ పరిశుద్ధాత్మ ఆలోచనలకు విలువివ్వకుండా వేరేలాగా ప్రవర్తిస్తుంటే పరిశుద్ధాత్ముడు ఏమవుతాడట? దుఃఖపరచబడ